సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పన యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమర్పు సురేష్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో సంఘీభవ పాదయాత్ర చేపట్టారు। ఈ పాదయాత్రలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు। టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు। గతంలో ఎన్నడూలేని అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో తానిచ్చిన హామీలను అమలు చేస్తానని తెలిపారు। తేగిలేరు కాలువను పుల్లల చెరువులోని చివరి ఎకరం వరకు చేర్చి రైతుల రుణం తీర్చుకుంటానని మంత్రి స్పష్టం చేశారు। ఈ ప్రజా సంకల్ప యాత్రలో మంత్రికి ప్రతి చోట అభిమానులు నేరాజనాలు పలికారు। अंदर की मुझे पेर पेरना प्रजा संकल्प यात्र 3 संवत्सरा मन संबरा वेला कार्यक्रम की स्वागत सुस्वागत मे अंदर की हृदयपूर्वक शुभाभिनंदन सविनय जोड़े चाल सतोष मन अंदर सतोष का వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలైంది। సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎదాని చెప్పినట్టు నేరుగా ప్రజలకు లబ్ధిదారులకు అందిస్తూ ప్రజా రంజకంగా పరిపాలన సాగిస్తూ ఎక్కడ కూడా ఎవరికి కూడా వివక్ష లేకుండా విభేదాలు లేకుండా ఎక్కడ ఏ విషయంలో కూడా తారతమ్యం లేకుండా संक्षेम कार्यक्रम अरस्थित मन चूसा संक्षेम कार्यक्रम रेद मूड़क जगन अम्मी दी मदलपेटे जगन विद्या दीवेन जगन वसति दीवेन जगन विद्या कानुक जगन गोर मुद्दों का नेतृत्व आसरा వైఎస్ఆర్ భరోసా మరి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా చాలా పథకాలు 30 31 పై చిలుకు పథకాలు 0 వడ్డీకే రుణాలు కానివ్వండి మరి ఆరోగ్యశ్రీ ఆసరా కానివ్వండి మరి ముఖ్యంగా సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా మరి చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కార్యక్రమాలు ఈ పథకాలు ఎవరి కోసం వచ్చాయి ఎవరి ఆలోచన ఎవరి యొక్క భావజాలమిది ఎవరి యొక్క ఆలోచన విధానం అంటే దానికి సమాధానం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కర్త కర్మ క్రియ అన్ని తానే ఉండి నడిపించి ఈ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ రోజు జగనన్న ముందుకు తీసుకుపోతున్నాడని ఈ రోజు అక్క చెల్లెమ్మలు గానివండి అన్నదమ్ములు రైతాంగం అందరూ వేదనల కొనియాడుతున్నారంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఆ రోజు జగన్ ఆ రోజు జగనన్న తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన చూసినటువంటి ప్రజల యొక్క కష్టాలు ప్రజల యొక్క ఇబ్బందులు వారి బాధలు చూసి చలించి వారి కావాల్సిన విషయాలు ఏంటో స్వయంగా తెలుసుకునే ఒక కార్యక్రమం ఆ రోజు చేశారు। 3648 కిలోమీటర్ ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 132 నియోజకవర్గాలు 14 నెలలు పడుతూ ఎండలక వానలక దుమ్మలక ధూళిలక గ్రామాలు గ్రామాలు దాటుతూ జిల్లాలు జిల్లాలు దాటుతూ రాజమండ్రి బ్రిడ్జి కృష్ణ ప్రకాశం బ్యారేజీ ఆ రోజు ఏ విధంగా ఈ యొక్క మహానేతకు తల వంగి స్వాగతం పలికిందో మనం చూసాం। ఆ రోజు ఆయన ఒకటే అన్నారు ప్రజల కష్టాలను చూసి ఇబ్బందులను చూసి నేను విన్నాను ఈ కష్టాలన్నిటిని ఈ రోజు నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసాయితో జగనన్న మరి ఈ రోజు పరిపాలనలో మరి ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యతలు నిర్వహిస్తూ ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి మనం ఒకసారి ఆలోచన చేయాలి।
ఒకటి ఆయన 60-100 కూడా మిమ్మల్ని అందరిని అడిగింది కూడా ఆయన కోసం మనందరి మంచి కోసం ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు అన్ని మాయమాటలు చెప్తూ అరిచేతుల స్వర్గం చూపిస్తూ గ్రాఫిక్స్తో నేను రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పి అన్ని డబ్బులు దోచేస్తున్న పరిస్థితి అందరినీ డబ్బులతో కొనుక్కునే ప్రయత్నం చేస్తూ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎన్నికలు 6 నెలలు ఉంటాయగా మొదలుపెట్టి పరిస్థితి మనం చూసాం. ఇచ్చిన మాట తప్పాడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు రైతాంగాన్ని నట్టేత ముచ్చాడు. షరతులు లేని రుణమాఫీ చేస్తాను నేను అన్నాడు. ఇంటికి ఒక ఇంట్లో ఎన్ని రుణాలు ఉండాలి అన్ని రుణాలు మాఫీ చేస్తాను. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆ రోజు అందరూ జగన్ అన్నారు, అన్నా ఒక్క మాట అంటే బాగుండదన్నా, నువ్వు కూడా రుణమాఫీ అంటే బాగుండదన్నా ఒక్క మాట అంటే జగన్ అన్న ఒకటే, ఏది చెప్తాడో అది చేస్తాడంతే చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్ముతున్నారంటే విశ్వసనీయతకు నిబద్ధతకు ఒక కేరా పట్రస్ ఒక చిరునామా మాట తప్పడు మనమ తిప్పడు అని ఏదైనా అయితే దివంగత నేత ప్రతిభ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుపెట్టుకుంటున్నాము. ఆయన తనేడుగా అదే మాటలు జగన్ అన్న పయనిస్తున్న పరిస్థితి. కానీ మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అది కాదు. ఎన్నికలంటే ఏం? ఎన్నికలంటే ఓట్ల రాజకీయం, కుల రాజకీయం, ప్రాంతాల రాజకీయం, వర్గాల రాజకీయం. ఎంతో కొంత పట్టుకోవాలో ఓట్లు తెప్పించుకోవాలా, ఏదైనా చెప్పు తప్పు లేదు. ఎంత బతమనాడు ఏం కాదు. రుణమాఫీ అంటే రుణమాఫీ 100,000 వరకు అన్నాడు, భూమి 100,000 ఇస్తాడు అనుకున్నాం. కాదు 50,000 వరకు ఇస్తాను అన్నాడు. సరే 50,000 చెప్పితే మళ్ళీ ఇస్తాడు అనుకున్నాం, 60,000 ఇస్తాడేమో అనుకున్నాం. కాదు మిగతా 5 విడతలు ఇస్తామన్నా, సరే ఫోన్ ఇవ్వండి 5 విడతలు ఇస్తాడేమని మళ్ళా జనాలు మళ్ళా 3-4 ఏళ్ళు ఉపయోగపడారు. చివరికి 5 విడతలు కాదు 2 విడతలు 3 విడతలు అని చెప్పి మిగతా 2 విడతలు ఎగరగొట్టిపోయిన పరిస్థితి మనం చూస్తాం. అది దుర్మార్గం వంచన కుట్ర. ఎన్నికలు 6 నెలలు ఉండగా అన్ని పథకాలు పెడతాడు. ఆ పథకాలు కేవలం ఓట్ల కోసం. ఎన్నికలు 6 నెలలు ఉండగా పథకాలు పెడితే ఏమనాలి? అది మోసం కాదా? అది దగా కాదా? అది కుట్ర కాదా? అది నయవంచన కాదా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలలోపలే, ఎన్నికలైన 6 నెలలోపలే పథకాల మరి పరంపర మొదలైంది. ఒకటి కాదు 2 కాదు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. అమ్మ ఒడి ఉదాహరణ, అమ్మ ఒడిలో ఏం చేశాం? జనవరి మాసంలో అక్క చెల్లెమ్మలు తల్లులు తమ బిడ్డల్ని బడికి పంపించుకోవాలని, తమ బిడ్డల భవిష్యత్తుకు బంగారు పాట వేయాలని, ఉన్నత చదువు చదివించుకొని బాగా ఉన్నత స్థానంలో ఉండాలని తల్లులు అంటారు. కానీ ఆ ఆశలు అడియాశలుగా ఉన్నాయి. ఎందుకంటే పేదరికంలో ఉన్నారు, పిల్లల్ని బడికి పంపించలేని పరిస్థితి. అప్పుడు జగన్ అన్న చెప్పాడు, నేను మీ ఇంటితో కొడుకుగా ఉంటాను, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను, నా అక్క చెల్లెమ్మలు మీ పిల్లల్ని బడికి పంపించండి, ఒక మేనమామగా నేను నా పిల్లల్ని నేను తాగుతాను, నేను చూస్తానని చెప్పి మీరు పిల్లలకు బడికి పంపిస్తే ప్రతి తల్లికి 15,000 రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి వేస్తారని చెప్పిన ఆ యొక్క మాటను నిలబెట్టుకుంటూ అమ్మ ఒడి పథకానికి రూపకల్పన జరగడం జరిగింది. ఆ పథకం ద్వారా చిన్న మొత్తం కాదు ఇచ్చింది, ఒకరికి 10 మందికి 1,000,000 మంది కాదు, 43 లక్షల మందికి 15,000 చొప్పున 6,000 కోట్లు ఇచ్చారు. ఒకసారి కాదు, రేపు మళ్ళా జనవరి వస్తుంది, మళ్ళా 2 నెలలు మళ్ళీ జనవరి వస్తుంది, మళ్ళా 6,000 కోట్లు మళ్ళా నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి మీ అకౌంట్లోకి పడతాయి. అక్క చెల్లెమ్మల ఎవరి ఎవరి తిరగాల్సిన పనిలే, ఎవరికి చుట్టూ ప్రదర్శన చేయాల్సిన పనిలేదు. ఏ జన్మభూమి కమిటీ దయాదాక్షిణాల కింద ఉండాల్సిన పని లేదు. ఏ జన్మభూమి కమిటీ సభ్యులు వారి ఇంటి కాడ పోయి కూర్చోవలసిన పని లేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలా? పెన్షన్లు అధికారులు కూడా అంతే. పెన్షన్లు నాకు ఎంత పుట్టిందయ్యా? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యా, నాకు అన్న వైకల్యం ఉంది, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యా, నాకు ఇల్లు లేదు ఇల్లు పట్టాలన్నాయి, నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దానికి
ప్రభుత్వ కమిటీలు వాళ్ళ కట్టు వేసుకోవాలా, లేకపోతే పథకాలు లేవు, లేకపోతే పథకాలు లేవు. ఆ రోజు ఏ విధంగా మరి అవినీతి రాజ్యం వెళ్ళిందో మనం చూసాం.